రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో పోటీ నుండి తప్పుకోబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. చంద్రబాబు ఆంధ్ర తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్లీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని, తెలంగాణలో గణనీయమైన సీట్లు సంపాదించి అధికారంలో భాగస్వాములు కావాలని ఇప్పటి నుండి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణలో ఎల్ రమణ రేవంత్ రెడ్డిల కాంబినేషన్లో బీసీ రెడ్డి కమ్మ కులాల ఓట్లతో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్మ కాపు బీసీ దళిత ఓట్లతో ఎలాగైనా 80% ప్రజల ఆమోదం పొందాలని కొత్త కొత్త పథకాలకు తెరలేపుతున్నారు. దీనిలో భాగంగా దాదాపు 70% ఎమ్మెల్యే సీట్లు యువతకు ఇచ్చి నారా లోకేష్ నాయకత్వంలో యువ బృందాల్ని సీనియర్లను కలుపుకొని 2019 ఎన్నికల బరిలో దిగాలి అని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడిని, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు కూతుర్ని, విశాఖపట్నం నుండి చింతకాయల రవిని, తూర్పుగోదావరి నుండి బాపినీడు మనవణ్ణి, మురళీమోహన్ కోడల్ని, మాగంటి బాబు కొడుకుని, గుంటూరులో రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమారుణ్ణి, విజయవాడలో దేవినేని అవినాష్ని, ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు విజయ్ని, నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుణ్ణి, అనంతపూర్లో పరిటాల శ్రీరామ్ని, జేసీ బ్రదర్స్ కుమారులు భూమా అఖిలప్రియ, చిత్తూరు కుప్పం నుండి నారా లోకేష్తో పాటు మరికొంతమంది యువతను ఎలక్షన్ బరిలో దింపాలని వ్యూహరచనలు చేస్తున్నారు. అందులో భాగంగా నారా వారి కుటుంబానికి మంచి పట్టు ఉన్న కుప్పం నియోజకవర్గం నుండి లోకేష్ని నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అక్కడ నుండి చంద్రబాబు ఇప్పటికే 6 సార్లు గెలుపొంది కుప్పంలో ఎదురులేని నేతగా ఉన్నారు. కుమారుడు లోకేష్ కోసం చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని త్యాగం చేసి లోకేష్ని కుప్పంలో గెలిపించి ఎమ్మెల్సీ కోటాలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పార్టీలోని ఒక వర్గం నాయకులు చర్చించుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.